నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ హేమంత్ కార్తిక్కి థ్యాంక్స్, అండ్ మా హీరో అనురాగ్ బ్రదర్కి చాలా థ్యాంక్స్. ఇట్లానే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయాలని చెప్పేసి నేను మా హీరో అనురాగ్ గారిని కోరుకుంటున్నాను. ఇలాంటి సక్సెస్ మీట్లు ఇంకా చాలా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్ ది మీడియా మెంబర్స్ ఫర్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ ఈవెంట్, ది సక్సెస్ ఆఫ్ మళ్ళీ మళ్ళీ చూసా. నాకు ఈ సినిమా ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ కోటేశ్వర గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన గురించి ఒక అంటే ఐ వాంట్ టు టెల్ సంథింగ్ ఏంటంటే, చాలామంది నేను చాలా చాలాసార్లు కొన్ని ఇయర్స్ నుంచి ట్రయల్స్ చేస్తూ ఉన్నాను, కానీ ఫస్ట్ సినిమా నాకు ఇది వచ్చింది. చాలామంది ఏమన్నారంటే ఇంత చిన్న ఏజ్ అప్పుడే అవసరమా, ఇంకా నీకు చాలా ఏజ్ ఉంది, ఇలా మాట్లాడేవాళ్ళు. కానీ మా ప్రొడ్యూసర్ గారు మాత్రమే ఏజ్ కాదు, టాలెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే నాతో ఒకసారి, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన వచ్చినప్పుడు కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఎస్ఐలు ఎవరైనా సరే సెల్యూట్ కొట్టాల్సిందే. ఐఏఎస్ ఆఫీసర్ ఏ చిన్న ఉండొచ్చు, వాళ్ళకి పెద్ద ఉండొచ్చు, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు, సో టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, నేను నీలో అది చూసా అన్నారు. ఆయనకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మా హీరో అనురాగ్, మే ఇద్దరం బ్రదర్స్ లాగా. ఈ సినిమాలో నాకు ఆల్మోస్ట్ ఆల్ టెక్నీషియన్స్ అంతా ఒక బ్రదర్లీ రిలేషన్ ఉంది మా అందరికి. నేను అందరినీ అన్న అన్న అని పిలుస్తుంటాను. ఇంకా మా హీరో నాకు దానికంటే ఎక్కువ, మేము ఆల్మోస్ట్ ఒకటే ఫ్యామిలీ మెంబర్. ఒక బ్రదర్స్ ఎలా ఉంటారో అంత క్లోజ్గా ఉంటాం. నన్ను అందరికంటే బాగా అర్థం చేసుకున్న వ్యక్తి కూడా మా హీరోనే. మా మధ్య అంత కోఆర్డినేషన్, అంత కోఆపరేషన్ ఉంది కాబట్టి సినిమా ఎంత బాగా వచ్చింది. మిగతా టెక్నీషియన్స్ కూడా అంతా టెక్నికల్గా నాకు ఈ సినిమాలో బాగా సపోర్ట్ చేసింది అయితే మా డిఓపి కళ్యాణ్ అన్న, అందరిని అన్న అనే పిలుస్తుంటా. ఆయన వేరే షూటింగ్ ఉండి ఇక్కడికి రాలేకపోయారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈరోజు మా సక్సెస్ మీట్ని ప్రపంచం మొత్తం చూపించే మీడియా మిత్రులకి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటాను. నేను ఫస్ట్ టైం సంధ్యా థియేటర్ అంటే క్రాస్ రోడ్లో వెళ్ళి చూశానండి టీంతో పాటు. అక్కడ వచ్చే రెస్పాన్స్ మాత్రం అదిరిపోయిందండి. ఎందుకంటే మంచి మంచి సినిమాలు కానీ అక్కడ వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందని అంటే, సినిమా హిట్ అయితే హిట్ అంటారు, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అంటారు. అంతేగాని ఏదో డబ్బులు ఇచ్చి లేకపోతే ఇంకొకటి పిలిపించి చేసే విధంగా అయితే కాదు. ఇది ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఇంతకుముందు పూరి జగన్నాథ్ గారు చేసిన సినిమా ఒకటి రాంగ్ హీరోగా చేశారు కదా, ఆ సినిమా అక్కడే ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ నేను టాక్ అక్కడే విన్నాను, చాలా బాగుంది అనేసి మా ఫ్రెండ్స్ చెప్పారు. సో ఆ థియేటర్లో అందరితో పాటు కలిసి చూడడం ఫస్ట్ టైము. అక్కడ వచ్చే రెస్పాన్స్ అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం కల్పించిన మా హీరో గారికి అండ్ డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే సతీష్ అన్న, ఇంకోసారి చెప్తున్నాను, మా లాస్ట్ టైం కూడా ట్రైలర్ రిలీజర్ చెప్పాను. ఫస్ట్ ఒక సాంగ్ నాకు ఇమ్మని చెప్పారు, చూద్దాం కొత్త కూరడు ఎలా ఉంటే రాద్దామని చెప్పేసి. సో ఫస్ట్ సాంగ్ రాసిన తర్వాత సెకండ్ సాంగ్స్ రాద్దామని చెప్పారు. అలా అన్నీ వన్ బై వన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ అన్న. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం అండి. బేసిక్గా ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నా అంటే దానికి కారణం నాకు నా మీడియా. ఇక్కడ నిలబడ్డా అంటే నా మీడియా ప్రతి ఒక్క ఫ్యామిలీ అంటే ఒక మెంబర్, ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ ఎలాగో అలా చూసుకుని ఈరోజు ఇక్కడ నిలబెట్టారు. నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నాను. చాలా కష్టాలు పడి ఈ ఫీల్డ్కి వచ్చాను. చాలా చాలా సపోర్ట్ చేశారు మీడియా. ఫస్ట్ యాజ్ ఎ ఫిలిం రిపోర్టర్గా స్టార్ట్ చేసినా కూడా అందరూ సపోర్ట్ చేశారు. అండ్ పిఆర్ఓగా దాదాపు 150 మూవీస్ వర్క్ చేశాను. వాళ్ళందరూ నేను ఈరోజు అన్ని మూవీస్ చేశానంటే కేవలం మీడియా వల్లే చేయగలిగాను. వాళ్ళందరికీ జీవితాంతం ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎంత ఎత్తుకెదిగినా కూడా ఎవరికైనా అనేది మీడియా అనేది మెయిన్ పిల్లరండి. మీడియా లేనిది ఏది చేయలేం. మనం ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా అనేది ఫస్ట్ ప్రమోషన్ అనేది మెయిన్ థింగ్ అండి. ఈ రోజుల్లో ప్రమోషన్ బట్టి సినిమాలు నిలబడుతున్నాయి ఓన్లీ. అలాంటి సినిమాను బయటికి తీసుకెళ్లాలంటే కేవలం మీడియా వాళ్ళ వల్లే అవుతుందండి. అలాంటి మీడియాలో నేను పనిచేస్తున్నందుకు చాలా 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 గర్వపడుతున్నా, చాలా హ్యాపీగా ఉన్నానండి. We went to Sandhya 6:70 a.m. Sandhya is it?
Yeah, so there wasn't a single, scene where I got bored. I understand Telugu. So it was such a good experience working with this, with all the people in the movie. I really enjoyed it, and now that we've come here for a success meet, I'm really very happy. And I just want to say that keep supporting, and thank you media for supporting our movie so much. That's all. Thank you. Chala thanks. Pilavagane maa chinna cinema ina chala peddaga aadarinchi andarki ee cinema into telichesaru. Daniki chala chala thanks andi. And మేము ఇక్కడ ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నామంటే మైత్రి రవి గారు మాకు బ్యాక్ బోన్గా చాలా సపోర్ట్ చేశారు థియేటర్ స్పెషల్గా కానీ దేని గురించి అయినా ఆయనకి ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. అండ్ ఇంకా సినిమా విషయానికి వస్తే మా టీం అండి చాలా యంగ్ టీం, మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు మంచి ఏజ్లోనే ఉన్నారు. సో ఏదో ఒకటి చేయాలి మనం, కసిగా కొట్టాలనే తాపత్రయంతోనే అందరం కసిగా కలిసి పనిచేసాం. మీరు అందరూ చూస్తూ ఉండటం మంచి యంగ్ టీం అండి, మా 100% మేము ఇచ్చాం, దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది, దానికి కేవలం మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్ మీడియాకి, రివ్యూ రైటర్స్కి, అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు. రివ్యూస్ ప్రతి ఒక్కళ్ళు చిన్న సినిమాని లేకుండా అందరూ రివ్యూస్ ఇచ్చి చాలా ఆదరించారు మా సినిమాని, ప్రతి చోట పాజిటివ్ రివ్యూస్ అండి. నేను ఇంకా 3-4 థియేటర్లు చూశాను, మాస్ థియేటర్కి వెళ్ళాను, మల్టీప్లెక్సెస్కి వెళ్ళాను, అంతా పాజిటివ్. అండ్ ఇంకా రివ్యూస్ రైటర్స్ ఎలా రాస్తారని చాలా భయపడేవాడిని, వాళ్ళ దగ్గర నుంచి కూడా మొత్తం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్స్ అండి, నా లాంటి కొత్త హీరోని చాలా ఎంకరేజ్ చేశారు. ప్లస్ మెయిన్గా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే హీరో పర్ఫార్మెన్స్, ఆ ఫైట్స్ కానీ యాక్టింగ్ కానీ ఫస్ట్ సినిమాలాగా లేదు అని ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది రివ్యూ రైటర్స్ రాశారు, దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని నేను కలవలేకపోవచ్చు కానీ ఇది ప్లాట్ఫామ్, నేను మిమ్మల్ని థ్యాంక్ చేయాల్సిన ప్లాట్ఫామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇంకా అందరి గురించి అందరు చెప్పేశారు, మా డైరెక్టర్ కార్తిక్ ఎక్స్ట్రాడినరీ జాబ్, కుర్రోడైన చాలా బాగా హ్యాండిల్ చేశాడు సినిమాని, మా తిరుపతి ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాశాడు, సింగిల్ కార్డ్ అన్ని సాంగ్స్ అతనే రాశాడు, ఆసమ్ సాంగ్స్. మా డైరెక్టర్, మా మ్యూజిక్ డైరెక్టర్ ఏలేంద్ర గారు అండ్ మా డిఓపి కళ్యాణ్ గారు వాళ్ళు రాలేకపోయారు కొన్ని వేరే షూట్స్ వల్ల. సో మా కృషి క్రియేషన్స్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మళ్ళీ మళ్ళీ చూసే హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్.